Hi friends, welcome to my channel. In this video, hot pongal is prepared for this. This pongali is prepared for the first time. So, this is prepared for the ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పెసలండి ఈ పెసల్ని బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ నానబెట్టేసుకోండి లేదా నైట్ అంటే మార్నింగ్ నానబెట్టుకోండి కరెక్ట్ గా సరిపోతుంది టైం మనకి సో ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పచ్చిమిరపకాయ ముక్కలు నెయ్యి పల్లీలు మిరియాల పొడి కొన్ని మిరియాలు కూడా విడిగా తీసుకున్నాను జీడిపప్పు పసుపు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి తగినంత ఉప్పు And popo dinisulu. Vitil doti, hot pongal ela tayar chala chuddha. 6 gantalu nanapettukunna pesalu nanin tarvata ee vidhanga untayi. Pappu ila press chesi chuste chitigetattu undali. Appudu perfect ga manaki pongal chesukodaniki ready ainatlu. Rendu sarlu wash chesukoni dinni pakkana pettukondi. Din next process chuddha. ఈ పొంగలి ప్రిపరేషన్ అంతా కుక్కర్లో చేయబోతున్నాము సో ఆ నానబెట్టుకున్న పెసలు ఇందులో వేసేసుకోండి ఇక్కడ ఈ పెసల ప్లేస్ లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పు తోటి కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా మనకి అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు దాని తోటి చేయండి కొంచెం టైం ఉంది కొంచెం హెల్తీగా చేసుకుందాము అనుకున్నప్పుడు ఈ పెసలు నానబెట్టుకొని ఈ విధంగా ట్రై చేసి చూడండి హెల్త్ కి చాలా మంచిది నెక్స్ట్ ఈ గ్లాస్ పెసలకి గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఈ ప్లేస్ లో ఏ రైస్ అయినా తీసుకోవచ్చు దీన్ని వాటర్ వేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్లు పోసుకోవాలి నీళ్ల కొలతలు ఎలాగంటే ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఆ ప్లేస్ లో మన నార్మల్ గా ఒక గ్లాస్ కి 2 గ్లాసులు కదా అదే విధంగా వేసుకొని ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటాము ఎందుకంటే మనం ఇక్కడ పెసలు యూస్ చేస్తున్నాం కదా పొంగలి మనకి సాఫ్ట్ గా రావాలి అందుకని టోటల్ 5 గ్లాసెస్ వేస్తున్నాను ఇలా వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అన్ని వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి Four whistles, వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము ఇదిగో చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో మధ్య మధ్యలో గ్రీన్ కలర్ లో కనిపిస్తూ చాలా బాగుంది కదా టేస్ట్ సూపర్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది సో ఇంకా దీన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాము దీంట్లో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ అనుకునే వాళ్ళు డైట్ చేసే వాళ్ళు సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవచ్చు ఆ నెయ్యి వేడైన తర్వాత అందులో 1 స్పూన్ పల్లీలు 1 స్పూన్ జీడిపప్పు వేసుకొని బాగా వేయించండి ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిసెనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఒక 2 ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట మనేంత వరకు బాగా వేయించండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం తురుము 2 స్పూన్స్ మిరియాల పొడి కొన్ని మిరియాలు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ నేను మిరియాలు తక్కువ తీసుకొని మిరియాల పొడి ఎక్కువ తీసుకున్నాను పిల్లలు తినే వాళ్ళు ఉంటే మిరియాలు ఉంటే తీసి పక్కన పెట్టేస్తారండి అందుకని నేను మిరియాల పొడి ఎక్కువ తీసుకున్నాను మిరియాలు ఇష్టపడే వాళ్ళు మిరియాలే ఎక్కువ తీసుకోండి వేయించుకున్న పోపు అంతా పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోండి ఒకవేళ మీకు కలుపుకునేటప్పుడు కొంచెం టైట్ గా గాని అయినట్టు అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి ఆ తర్వాత
రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీద నుంచి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ పొంగల్ని సాంబార్తో కానీ, పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా, హాట్ పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్ని లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కూడా ఈవెన్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.